కరోనా సంక్షోభంలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ ఆసుపత్రులపై తెలంగాణ ఏపీ రాష్ట్రాలు కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. ప్రైవేట్ ఆసుపత్రుల అడ్డగోలు దోపిడీని అరికట్టేందుకు ఏపీ సర్కార్ జీవో నెంబర్ 256 ని తీసుకువచ్చింది. కోవిడ్ చికిత్సలో ప్రభుత్వం నిర్దేశించిన ఫీజులకు మించి అదనంగా వసూలు చేస్తే పదింతల జరిమానా విధించాలి అంటూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ఆదేశాలను రెండోసారి కూడా ఉల్లంఘిస్తే క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ కింద క్రిమినల్ కేసులు తీసుకుంటామని ప్రైవేట్ ఆసుపత్రులను హెచ్చరించింది. అటు తెలంగాణ ప్రభుత్వం అధిక ఫీజులు వసూలు చేస్తున్న 64 ప్రైవేట్ ఆసుపత్రులను గుర్తించి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ప్రజల నుంచి ఇష్టం వచ్చినట్లు ఫీజులు వసూలు చేస్తే లైసెన్సులు రద్దు చేసేందుకు వెనుకాడబోమని ఆరోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు స్పష్టం చేశారు. కాగా నోటీసులు అందుకున్న ఆసుపత్రుల్లో పలు ప్రముఖ ఆసుపత్రులు కూడా ఉన్నాయి. ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడీపై ఇప్పటికీ ప్రభుత్వాలు అనేక కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ వాటి తీరు మాత్రం మార్చుకోవటం లేదు. కరోనా కష్టకాలంలో ప్రజల అవసరాలని ఆసరా చేసుకుని ఆసుపత్రులు ప్రజలను దోచుకుంటున్నాయి. ఇప్పటికీ అనేక ఆసుపత్రులను సీజ్ చేసినా షోకాజ్ నోటీసులు జారీ చేసినప్పటికీ ఆసుపత్రులు తీరు మార్చుకోలేదు. కరోనా కష్టకాలంలో కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులు సామాన్య మానవుల పాలిట షాపల్లా మారి పట్టి పీడిస్తున్నాయి. ఇలాంటి ప్రైవేట్ ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. సెకండ్ వేవ్ లో పశ్చిమ గోదావరి జిల్లాలో ఏప్రిల్ 1 నుంచి 42,000 పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదైతే ఆరోగ్యశ్రీ ద్వారా కరోనా చికిత్స పొందిన వారు కేవలం 1700 మంది మాత్రమే. అంటే ఆరోగ్యశ్రీ ద్వారా కోవిడ్ బాధితులు ఏ మేర వైద్యం పొందుతున్నారు, మిగిలిన వారు ప్రైవేట్ ఆసుపత్రిలో ఎంత దోపిడీకి గురవుతున్నారో అర్థం చేసుకోవచ్చు. జిల్లాలో కోవిడ్ రోగుల నుంచి లక్షల్లో ఫీజులు దోచుకుంటున్న ప్రైవేట్ ఆసుపత్రులపై మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ అందిస్తారు. కేసులు విజృంభిస్తున్నాయి. అయితే అటు ప్రభుత్వ ఆసుపత్రులు కానీ లేదంటే ప్రైవేట్ ఆసుపత్రులు కానీ పూర్తిగా బాధితులందరూ కూడా ప్రాణాలు తగ్గించుకునేందుకు పరుగులు తీసిన పరిస్థితులు అయితే ఇప్పుడు కనిపిస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు కూడా 137,000 మందికి ఈరోజు కరోనా బారిన పడితే ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 14,900 అయితే చేరుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే ఇప్పటి వరకు కరోనా సోకి మృతి చెందిన వారు 812 మంది ఉంటే అనధికారికంగా అంతకు మించే ఈరోజు కరోనాతో మృత్యువాత పడుతున్న నేపథ్యంలో ఏదైతే వీరందరూ కూడా కరోనా భయంతో ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రుల కన్నా ప్రైవేట్ ఆసుపత్రులకే ఎక్కువ పరుగులు తీసినటువంటి పరిస్థితులు ఉంటే ఆ భయాన్ని క్యాష్ చేసుకునే పనులు అయితే ప్రైవేట్ ఆసుపత్రులు పడ్డాయని అయితే ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. మొత్తం జిల్లా వ్యాప్తంగా కూడా ప్రైవేట్ ఆసుపత్రులకు ఒక కోవిడ్ పేషెంట్ వెళ్తే ఖచ్చితంగా 50,000 నుంచి 100,000 రూపాయలు అడ్వాన్స్ కడితే కానీ వారికి బెడ్ దొరికేటువంటి పరిస్థితులు లేవు. ఖచ్చితంగా వారు వారం రోజుల్లో డిశ్చార్జ్ అయితే కనుక వారు దాదాపు 250,000 రూపాయలు చెల్లిస్తేనే ఈరోజు ఆసుపత్రి నుంచి బయటకు తిరిగి వచ్చేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అనేక చోట్ల ఇంకా భీమవరం కానీ లేదంటే తాడేపల్లిగూడెం కానీ ఏలూరులోనే ప్రైవేట్ ఆసుపత్రులు అయితే అంతకు మించి ఈరోజు దోపిడీ చేస్తున్నాయనేది ఇప్పటికే అధికారులు కూడా అనేక సార్లు బహిర్గతం చేశారు. ప్రధానంగా ఏలూరులో కనుక చూసుకుంటే ప్రధానంగా చైత్ర హాస్పిటల్ అలాగే ఆంధ్ర హాస్పిటల్లో ఇప్పటికే అటు విజిలెన్స్ అధికారులు బాధితుల నుంచి వచ్చినటువంటి ఫిర్యాదుల మేరకు దాడులు చేసి కేసులు నమోదు చేయడం అయితే జరిగింది. పూర్తిగా ఆరోగ్యశ్రీ పరిధిలో ఉన్నటువంటి పేషెంట్లు ఎవరైతే ఉంటారో వారికి ఆరోగ్యశ్రీలో కాకుండా ఏదైతే పూర్తిగా కూడా ఫీజులు వసూలు చేసి అనధికారికంగా బిల్లులు కూడా లేకుండా ఫీజులు వసూలు చేశారనేటువంటి ఆరోపణల నేపథ్యంలో దాడులు చేసి అవి నిర్ధారణ చేసి వారిపై కేసులు నమోదు చేయడం అయితే జరిగింది. అలాగే జంగారెడ్డిగూడెంలో ఉన్నటువంటి చిరంజీవి ఆసుపత్రిలో కానీ అలాగే పీవీఆర్ ఆసుపత్రిలో కానీ ఇదే జంగారెడ్డిగూడెంలో రెండు ఆసుపత్రుల్లో కూడా ఈ విధంగా ఆరోగ్యశ్రీ వర్తింపజేయకుండా విధులు అయితే వైద్యం చేస్తున్నారంటూ కూడా వారిపై దాడులు చేసి కేసులు నమోదు చేయడం అయితే జరిగింది. అదేవిధంగా ప్రజలను దోపిడీ చేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు ప్రైవేట్ ఆసుపత్రుల్లో నెలకొంది. అటు తూర్పుగోదావరి జిల్లాలో, విశాఖ జిల్లాలో కానీ, గుంటూరు జిల్లాలో కానీ రోగులను దోచుకుంటున్నటువంటి ప్రైవేట్ ఆసుపత్రులపై భారీగా 100,000 నుంచి 1,00,000 రూపాయల వరకు పెనాల్టీలు విధిస్తుంటే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆలనాని సొంత జిల్లా అయిన పశ్చిమ గోదావరి జిల్లాలో మాత్రం ఆసుపత్రుల మీద పెనాల్టీలు ఎటువంటి విధంగా కూడా విధించకపోవడం అనేది అనేక అనుమానాలకైతే తావిస్తోంది. ఈ నేపథ్యంలో పూర్తిగా ఆరోగ్యశ్రీ పరిధిలో 50% బెడ్లు కేటాయించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం కానీ సీఎం జగన్మోహన్ రెడ్డి కానీ చెప్పినప్పటికీ కూడా అది అమలు చేసేందుకు ఈరోజు జిల్లాలో ఏ విధంగా వైద్యాధికారులు పనిచేస్తున్నారనేది స్పష్టం చేసుకోవచ్చు. మనం చూడవచ్చు ప్రస్తుతం
ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రులు కానీ చూస్తే ఇక్కడ ఉన్నటువంటి బెడ్లన్నీ కూడా దాదాపు 350 బెడ్లు ఉంటే అవి నిండిపోయాయి. అలాగే ఆశ్రమ ఆసుపత్రిలో కూడా దాదాపు బెడ్లు నిండిపోవస్తున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో ఆరోగ్యశ్రీలో కేవలం 1700 మందికి మాత్రమే ఆరోగ్యశ్రీలో చికిత్స చేయడం అయితే జరిగింది. కరోనా బాధితులకు అందులో 1400 మందికి ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స చేయగా 300 మందికి ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా చికిత్స చేశారు. అంటే 42,000 మంది ఏప్రిల్ 1 నుంచి ఇప్పటి వరకు కూడా కోవిడ్ బారిన పడితే అందులో కేవలం 5% అంటే 2,000 మందికి కూడా ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ కోవిడ్కి సంబంధించి చికిత్స చేసినటువంటి పరిస్థితి కూడా లేదు. అంటే ఏ విధంగా రోగులను దోచుకుంటున్నారనేది కూడా ఖచ్చితంగా అర్థం చేసుకోవచ్చు. అంటే రాష్ట్ర ప్రభుత్వం 50% మందికైనా ప్రైవేట్ ఆసుపత్రుల్లో కానీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో కానీ పూర్తిగా కూడా ఆరోగ్యశ్రీలో చికిత్స చేయాలని చెప్తుంటే పశ్చిమ గోదావరి జిల్లాలో కేవలం 5% కూడా చికిత్స చేసినటువంటి పరిస్థితి లేదు. ఇది ఖచ్చితంగా కూడా కొనసాగితే రోగులను దోచుకోవడం అనేది కూడా ఖచ్చితంగా కొనసాగుతుందని అయితే చెప్పుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం అయితే చర్యలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు కూడా ఈ జిల్లాలో కనిపిస్తున్నాయి. ఇది జిల్లాలో ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడీకి సంబంధించి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ మహేంద్రతో భార్గవ న్యూస్ పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు నుండి. ఖమ్మం జిల్లాలోనూ అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ ఆసుపత్రులపై వైద్య ఆరోగ్య శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఖమ్మంలో నిబంధనలకు విరుద్ధంగా కోవిడ్ చికిత్స చేస్తున్న పలు ఆసుపత్రులను ఇప్పటికే సీజ్ చేశారు. నకిలీ ఇంజెక్షన్లతో పలు ప్రైవేటు ఆసుపత్రులు కలకలం రేపుతున్నాయి. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. ఖమ్మం జిల్లాలో ప్రైవేట్ హాస్పిటల్ దందా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే అధికారులు 3 హాస్పిటల్ సీజ్ చేసినప్పటికి కూడా కోవిడ్ తోటి వచ్చినటువంటి పేషెంట్లను అయితే నిలువు దోపిడీ కొన్ని హాస్పిటల్లు చేస్తూనే ఉన్నాయి. మనం చూసుకున్నట్టయితే ఖమ్మం నగరంలో ఇప్పటికే 3 హాస్పిటల్ న్యూ హోప్, అదేవిధంగా బాలాజీ హాస్పిటల్, గణేష్ హాస్పిటల్ ఈ 3 హాస్పిటల్ కూడా నిబంధనలకి విరుద్ధంగా ఉందని చెప్పేసి కూడా సీజ్ చేశారు. అదేవిధంగా ఒక హాస్పిటల్ అయితే రెమిడిసివర్ ఇంజక్షన్ నకిలీ ఇంజక్షన్ వేసాడని చెప్పేసి కూడా ఒక హాస్పిటల్ సీజ్ చేశారు. అంటే పూర్తి స్థాయిలో 3 హాస్పిటల్ కూడా సీజ్ చేసినా కానీ రోగుల దగ్గర నుంచి మాత్రం దోపిడీ అయితే కంటిన్యూ అయితే ఉన్నట్టు పరిస్థితిగా పడుతుంది. ఇప్పటికే అధికారాలకు సంబంధించిన అధికారులకు మొత్తం కూడా ఒక టాస్క్ ఫోర్స్ కమిటీ వేశారు. ఆ కమిటీలో పూర్తిగా కోవిడ్కి సంబంధించిన కమిటీ అని చెప్పుకోవచ్చు. దీంట్లో వైద్య ఆరోగ్య శాఖ ఉంది, అదేవిధంగా పోలీసులు ఉన్నారు, చాలామంది కూడా దీంట్లో ఉన్నారు. అయితే 3 హాస్పిటల్ మాత్రమే సీజ్ చేశారు, మిగతా మొత్తం కూడా వదిలేసిన పరిస్థితిగా పడుతుంది. పూర్తిగా మనం చూసుకున్నట్టయితే ఈ మిగతా హాస్పిటల్లు కూడా, అంటే ఇక్కడ చాలా హాస్పిటల్స్ ఉంటాయి నగరంలో, ఈ హాస్పిటల్ మొత్తం కూడా కంటిన్యూగా దోపిడీ అనేది కొనసాగుతూనే ఉంది. ఒక రోగి వచ్చాడంటే ఖచ్చితంగా లక్షల రూపాయలు ఉంటేనే మాత్రమే అడ్మిట్ చేసుకుంటున్న పరిస్థితిగా పడుతుంది. ముందుగా డిపాజిట్ చేసిన తర్వాతనే హాస్పిటల్కి రానిచ్చే పరిస్థితి కనపడుతుంది. రోగులకు సంబంధించి కొంతమంది బంధువులు ఇక్కడ ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు ఎలా ఉంది ప్రైవేట్ హాస్పిటల్ సంబంధించి దందా ఎలా కొనసాగుతుంది? మీ బంధువులు ఇక్కడ ఉన్నారు కదా. మెయిన్గా మనం ఇక్కడ కోవిడ్ గురించి ఎవరైనా వచ్చిందంటే మాత్రం ముందుగా లక్షలలో ఉంటే మాత్రం ఇక్కడ ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరగడం అనేది గత కొన్ని రోజుల నుంచి చూస్తున్నాం. ఇప్పుడు మన ఖమ్మం జిల్లాలో చూసుకుంటే ఖమ్మం జిల్లా మెయిన్ మధ్యగా అయిపోయింది. ఇటు ఖమ్మము, భద్రాచలం, పాలంచ, మహబాబాద్ ఇటు చుట్టుపక్కల కొంచెం సివియర్ కాగానే వాళ్ళని ఖమ్మం రిఫర్ చేస్తున్నారు. అప్పటిదాకా ఈ చుట్టుపక్కల ఉన్న హాస్పిటల్లో అక్కడ ఒక 4-5 లక్షలు ఖర్చు చేసినాక ఇక్కడ ఖమ్మం రాగానే ఒక్కరోజు, అంటే ఒక పేషెంట్కి ఒకరోజు 60,000 నుంచి 1,00,000 రూపాయల వరకు ఉంటేనే అడ్మిట్ చేసుకుంటారు. ఫస్ట్ మీ దగ్గర ఎంతనే డబ్బులు అని బయటే ఒక మీడియేటర్ ద్వారా ఆ యొక్క డబ్బుల గురించి తెలుసుకొని వీళ్ళు ఫైనాన్షియల్గా ఉన్నారంటేనే లోపలికి ఎలా చేసే పరిస్థితి అయింది ఈ రోజున. ఎందుకంటే డబ్బు లేని పరిస్థితి ఉంది, మేము ఏమైనా వ్యవసాయం చేసుకుంటాం, మేము కూలి పని చేసుకుంటామంటే మీరు వేరే హాస్పిటల్ పోండి. అక్కడ ఎంత క్రిటికల్గా ఉన్నా, ఆక్సిజన్ లెవెల్ పడిపోతున్నా, ఏదున్నా కానీ పేషెంట్ని పట్టించుకునే స్థితి అయితే లేదు. ఇంకా కొన్ని ఏం జరుగుతుందంటే ఆల్రెడీ ఇప్పటికి ఒక 3 హాస్పిటల్ సీజ్ అయినా కానీ దాంట్లో ఉన్న డాక్టర్లు ఇంకొక డాక్టర్ దగ్గర కొమ్ముకై వేరే ఒక చిన్న వెనకదిక్కు ఒక హాస్పిటల్ పెట్టుకొని కూడా ఓపెన్ చేసుకొని కూడా ట్రీట్మెంట్ జరుగుతుంది. ఇప్పుడే జరిగింది, ఎందుకంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళండి అని చెప్పి కూడా మాకు కొంతమంది చెప్పడం జరిగింది. కానీ మేము ఆ హాస్పిటల్ సీజ్ చేసారు కదా అంటే ఆయన ఆ డాక్టర్ గారు అందరూ వచ్చి కూడా మీకు చేస్తారు, మీకు ట్రీట్మెంట్ అందుతుంది అని చెప్తున్నారు. కాకపోతే ఏంటంటే ఇంకా సాగుతుంది. ఇప్పటికి మేము గత 2 రోజుల నుంచి కూడా చూస్తున్నాము, ప్రతిరోజు కూడా హాస్పిటల్స్లలో 1,00,000 వాళ్ళు ఏం రాస్తున్నారు, ఏం ట్రీట్మెంట్ జరుగుతుంది, కనీసం వచ్చి పిల్లల్ని చూస్తున్నారు అనేది కూడా లేకుండా అయింది. పేషెంట్స్ని ఇక్కడ చూసినాక 4-5 రోజులు వీళ్ళ దగ్గర ఒక 4-5 లక్షలు ఖర్చు చేసుకున్నాక వాళ్ళకి తెలిసిన హాస్పిటల్కి రిఫర్ చేస్తున్నారు. ప్రస్తుతము ఎక్కడెక్కడో చేసే నిలకడ కాకుండా ఈ ప్రైవేట్ దందాని ఆపి ఈ యొక్క హాస్పిటల్స్ పైన సరైన చర్య తీసుకొని ఇంకా చాలా నడుస్తున్న హాస్పిటల్ మీద కూడా చర్య తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం.
ఇక్కడ పరిస్థితి అంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొన్ని హాస్పిటల్కి అయితే అంటే పూర్తి స్థాయిలో కూడా అనుమతులు లేని హాస్పిటల్ కూడా చాలా వస్తున్న పరిస్థితి కాబట్టి అది పుట్టగొడుగులా కూడా పుట్టుకొస్తున్న పరిస్థితి కాబడుతుంది. ఈ కోవిడ్ నేపథ్యంలో మొత్తం కూడా ఏ హాస్పిటల్ చూసినా కోవిడ్ పేషెంట్లే ఉంటున్నారు, ప్రతి దాంట్లో మాకు అనుమతి ఉందని చెప్తున్నారు. కానీ వాస్తవానికి కొన్ని హాస్పిటల్ పెట్టుకుంటానికి ముందుగానే ఒక అనుమతులు ఉండాలి, కానీ అలాంటి అనుమతులు లేని హాస్పిటల్ కూడా కోకల్లో ఖమ్మం నగరంలో ఉన్నటువంటి పరిస్థితి కాబడుతుంది. అదేవిధంగా కొన్ని హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్ సంబంధించిన అయితే నిలువు దోపిడీ కూడా చేస్తుందని చెప్పేసి కూడా రోగులకు సంబంధించిన బంధువులే చెప్తున్న పరిస్థితి కాబడుతుంది. ఎందుకంటే లక్షల రూపాయలు ఉంటేనే తమ పేషెంట్ ఇక్కడ తీసుకురాండి, లోనకు తీసుకురాండి అని చెప్పేసి అడ్మిట్ చేసుకున్న పరిస్థితి కాబడుతుంది. అయితే ప్రభుత్వం కొన్ని నిబంధనలు పెట్టింది, ఎందుకంటే ఆ నిబంధనల ప్రకారం మాత్రమే ఆ ఫీజులు తీసుకోవాలని చెప్పింది. కానీ ఎక్కడ కూడా ఆ నిబంధనలు అనేది లేదని చెప్పేసి కూడా రోగుల బంధువులు అయితే ఆరోపిస్తున్న పరిస్థితి కాబడుతుంది. ఖచ్చితంగా ప్రైవేట్ హాస్పిటల్ దోపిడీ కంటిన్యూ అవుతుంది కాబట్టి అధికారులు స్పందించాలి. ఖచ్చితంగా ఏదైతే టాస్క్ ఫోర్స్ కమిటీ వేశారో ఆ కమిటీ ఖచ్చితంగా అన్ని హాస్పిటల్ను కూడా క్షుణ్ణంగా పరిశీలించాలి. ఖచ్చితంగా మిగతా హాస్పిటల్లో కూడా ఇలాంటి దోపిడీ ఉంది కాబట్టి వాటిపై కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇక్కడ రోగుల బంధువులు కోరుకుంటున్న పరిస్థితి కాబడుతుంది. ఇక్కడ పరిస్థితి కెమెరా పర్సన్ ఫయాజ్తో నవీన్ ఐ న్యూస్ ఖమ్మం.